వాగ్దానములోంచి విశ్వాసాన్ని ఏం చేయాలా? పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ రకరకాల రోగాలు అన్నీ ఉన్నాయి, కరెక్టే. అయితే అది ఆ భయంకరమైన రోగాల కంటే అమూల్యమును అత్యధికమైన శక్తి కలదంట. డిడ్ యు సీ దట్? ఎప్పుడైతే మనం దాన్ని అంత హెచ్చిస్తామో ఆ రోగం నుంచి అందరూ తప్పించుకోవచ్చంట. యుర్ గెటింగ్ మీనా? ప్రమోషన్ అనండి. ఆ స్వస్థత అనే వాగ్దానము రోగము కంటే గొప్పది. ఎంత గొప్పది? అమూల్యమును అత్యధికమైన గొప్పదంట. ఆయన మహిమను బట్టి, గుణాతిశయం బట్టి ఇచ్చింది గొప్పదా? అపవాది గుణాన్ని బట్టి వచ్చే రోగం గొప్పదా? ద డెవిల్ క్రియేట్ సిక్నెస్, వాడు కలిగి చేశాడు అది, అది వాడు గుణం. అయితే ఇక్కడ దేవుడు తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానము ఈ లోకములో ప్రతి భ్రష్టత్వాన్ని తప్పించుకోగలదు.